చంటి పిల్లలను ఎత్తుకునేటప్పుడు తలకు మెడకు సపోర్ట్ ఎందువల్ల ఇవ్వాలి? ఇవ్వకపోతే ఏమవుతుంది? అలాగే న్యూబార్న్ బేబీని ఎన్ని రకాలుగా కంఫర్టబుల్గా ఎత్తుకోవచ్చు అనేది చూపించాం. HMBLiv ఛానల్ని ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటిదాకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నోటిఫికేషన్ బెల్ యాక్టివేట్ చేయడంతో మేము రెగ్యులర్గా అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మిస్ కాకుండా చూడొచ్చు. ముందుగా ఎప్పటిదాకా బేబీస్ మెడకి సపోర్ట్ ఇవ్వాలి అనేది చూద్దాం. న్యూబార్న్ బేబీస్ తల, మెడ ఈ రెండూ బలహీనంగా ఉంటాయి. వీటిలోని కండరాలకు బలముండదు. ముఖ్యంగా తల పెద్దగా ఉండి వెయిట్ ఉంటుంది. దీనిని మోసేందుకు కావలసిన బలం ఆ సన్నటి మెడలో ఉండదు. అందుకే బేబీ తల నిలిపే వరకు, అంటే దాదాపు 3 నెలలు పూర్తిగా, దాదాపు 5 నెలల వరకు మెడ మరియు తలకి సపోర్ట్ ఇవ్వడం తప్పనిసరి. పొరపాటుగా ఎవరైనా ఎత్తుకునేటప్పుడు మెడ తలకి సపోర్ట్ ఇవ్వకుండా ఎత్తుకుంటే తల ఒక బంతి ఊగినట్టు ముందుకి వెనక్కి సైడ్కి ఊగిపోతోంది. భయమేస్తుంది. అయ్యో, బేబీ మెడకేమన్నా అయ్యిందా అనిపిస్తుంది. ఒకసారి అలా జరిగింది అని భయపడవద్దు. పలుసార్లు అజాగ్రత్తగా ఇలా జరిగితే ప్రమాదం. బేబీ తలలో, అంటే కపాలంలో ఉండే పెద్ద సాఫ్ట్ స్పాట్ లేదా రంధ్రం ముట్టుకుంటే కూడా కొంచెం టెన్షన్గా ఉంటుంది. అక్కడ ఉండే కపాల నాడి కొట్టుకుంటూ ఉంటుంది, వెచ్చగా ఉంటుంది. ఈ ప్రాంతం ఎంత సెన్సిటివ్గా ఉంటుంది అంటే మనం చేయి పెట్టేందుకు కూడా భయపడతాం. డోంట్ వరీ, ఆ ప్రాంతాన్ని ఒక మెత్తటి స్ట్రాంగ్ మెంబ్రేన్, అంటే పొర కప్పి ఉంచుతుంది. ముట్టుకున్నంత మాత్రాన ఏమీ కాదు. న్యూబార్న్ బేబీస్ని రకరకాలుగా ఎత్తుకోవచ్చు, కానీ బేసిక్ పాయింట్ ఏంటంటే తల, మెడకి సపోర్ట్ ఇస్తూ బేబీకి మీ బాడీ వెచ్చదనం తగిలేలా ఎత్తుకోవాలి. దీంతో వారికి భద్రత, అలాగే లవ్, ఈ రెండూ దొరుకుతాయి. మీ చెస్ట్, బేబీ చెస్ట్ ఒకదానితో ఒకటి తాకే విధానం మొదటిది. రెండవది మీ పొట్టకు దగ్గరగా బేబీ పొట్టకు తగిలేలా ఎత్తుకోవడం. ఇలాంటి పొజిషన్లో బేబీని ఇలా చేతి సపోర్ట్ ఇస్తూ ఊయలలాగా కొద్దిగా ఊపవచ్చు. మూడవది ఫుట్బాల్ హోల్డ్ అంటారు, అంటే ఒక పెద్ద బంతిని ఎలా పట్టుకుంటారు, అలాగే బేబీ చిన్, అలాగే బేబీ పొట్టకి సపోర్ట్ ఇస్తూ బేబీని ఇలా ఉల్టా చేసి పట్టుకుని పైన సపోర్ట్గా మరో చెయ్యి ఇవ్వాలి. ఇది తేనుపు తెప్పించేందుకు కూడా బాగా పనిచేస్తుంది. నాలుగవ పద్ధతిలో బేబీ బ్యాక్ మీ చెస్ట్కి తగులుతూ మీ ఎడమ చేయిని బేబీ రెండు కాళ్ల మధ్య ఇలా సపోర్ట్ ఇస్తూ పట్టుకోవచ్చు. చేతులతో ఎత్తుకుని ఎత్తుకుని అలసట ఉన్నప్పుడు, మీరు కూర్చున్నప్పుడు ఇలా కాళ్లను దగ్గరకు తెచ్చుకుని పట్టుకోవడం వలన బేబీ బ్యాక్, నెక్, హెడ్ వీటికి సపోర్ట్ ఉంటుంది. మీ చేతులకు పని తగ్గుతుంది. ఇది ఐదో పద్ధతి. బేబీతో ముచ్చట చెప్పేందుకు ఇది బెస్ట్ పొజిషన్. గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, ఎలా ఎత్తుకున్నా బేబీ కంఫర్టబుల్గా ఉండాలి. తల, మెడకి సపోర్ట్ తప్పనిసరి. HMBLiv ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా మీ ప్రశ్నలు, సందేహాలకు నేరుగా మెడికల్ ఎక్స్పర్ట్ చే ప్రియారిటీ బేసిస్ పై సమాధానాలివ్వబడును. మీ ప్రెగ్నెన్సీ జర్నీలో ఏ క్షణంలో ఎలాంటి సందేహం ఉన్నా అవి క్లారిఫై చేసేందుకు HMBLiv ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో ఈ రోజే HMBLiv ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి.